ఇజ్రాయిల్ ఇరాన్ అణ్వస్త్ర దేశంగా తయారవ్వడాన్ని అంగీకరించదు, కానీ తన దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా ఇజ్రాయిల్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయా లేదా అన్నది బయటికి చెప్పలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఏదైతే ఇరాన్ వ్యవహారంలో కథలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే ప్రపంచ దేశాలకు ఒక పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. ఎట్లాగా, అమెరికా యూరప్ దేశాలు వాళ్ళు ఎడ్డమంటే ఎడ్డం, తెడ్డమంటే తెడ్డం. వాళ్ళకి కావాలనుకుంటే ఇరాన్ అణుదేశం రిస్ట్రిక్షన్స్ విధిస్తారు, వాళ్ళు వద్దనుకుంటే ఆ రిస్ట్రిక్షన్స్ తీసేస్తారు. వాళ్ళు కావాలనుకుంటే అణుబాంబులు ఉండనియమంటారు, లేదంటే అణుబాంబులు ఉన్న దేశాలని నిర్వీర్యం చేస్తామంటారు. అదే అదొక అహంకార ధోరణి అన్నమాట. అలాగే ఇరాన్ విషయంలో కూడా అణ్వస్త్రాలు తయారు చేయడానికి శుద్ధి చేసిన యురేనియం దాని దగ్గర ఉందన్నటువంటి కారణంతో దాని మీద ఆంక్షలు విధించారు. అది లేదు, మేము జస్ట్ మాకు మిగతా అవసరాల కోసం పెట్టుకున్నామంటే దాన్ని వెరిఫై చేయనీయమన్నారు, చేయించింది ఐఏఈఏ ద్వారా. 2016 నుంచి ఆంక్షలు ఎత్తేస్తామని చెప్పారు, ఇంతవరకు ఆంక్షలు ఎత్తలేదు. అంటే దాని వ్యాపారం దాన్ని చేసుకొనియరు, దాన్ని అమ్ముకొనియరు. సరే, అదేమంటే ఉగ్రవాదులకు అది మద్దతు ఇస్తుంది. మరి అమెరికా కూడా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందిగా, అలాగే యూరప్ దేశాలు కూడా కొన్ని దేశాలు కొన్ని ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నాయి. బ్రిటన్ ఇప్పుడు పాకిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వట్లేదు, ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వట్లేదు. అమెరికా కానీ, బ్రిటన్ కానీ, కెనడా కానీ, మరి ఖలిస్తాన్ అనేటువంటి ప్రత్యేక దేశం ఏర్పాటు చేసే ఉగ్రవాదులకు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కదా. ఎదురోడు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారని రిస్ట్రిక్షన్స్ పెట్టుకునే వాళ్ళు, వీళ్ళు మాత్రం ఉగ్రవాదాలకి మద్దతు ఇచ్చి, అంటే వీడేం చేసినా శృంగారం, వాడేం చేసినా వ్యభిచారం అన్నమాట. అది ఒక విచిత్రమైనటువంటి యాటిట్యూడ్. ఇజ్రాయెల్కి ఇరాన్కి అణ్వస్త్రాలని రానియడం ఇష్టం లేదు. ఎందుకు అంటే ఇజ్రాయెల్ వచ్చేటప్పటికీ కాస్త సోఫిస్టికేటెడ్ పాలనలో ఉన్నామని ఫీల్ అవుతుంది. అది పబ్లిక్ అక్కడ వాళ్ళు ఫీల్ అవుతారా లేదా అన్నదాన్ని అక్కడ, ఎందుకంటే డెమోక్రటిక్గా ఎప్పుడూ స్థిరమైనటువంటి ప్రభుత్వాలకి తక్కువ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతా ఉంటాయి. ఒక నెతన్యాహు లాంటి వాటి తర్వాత ఇప్పుడు రకరకాలైనటువంటి సఫర్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి తాము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం, ఇది వచ్చేటప్పటికి మత దేశం ఏదైతే పాలస్తీనాలైనా లేకపోతే ఇరాన్ కానీ, ఇవి మత దేశాలతో పాటుగా అణుబాంబులని దగ్గర పెట్టుకుంటే ఉగ్రవాదులు వాళ్ళ చేతుల్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా యూదు దేశమే, కానీ అన్ని మతాలకి అక్కడ సమానమైనటువంటి గౌరవం లభిస్తుంది. ఇరాన్లో వేరే మతం వాళ్ళకి గౌరవం ఉండదు, ఈవెన్ వాళ్ళ మతం వాళ్ళల్లో కూడా వేరే వర్గం వాళ్ళని అంగీకరించినటువంటి, ప్లస్ వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉంటే ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్. దీన్నే ఇక్కడ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇరాన్ విషయంలో గనక ప్రపంచ దేశాలు ఇలాగే ఉంటాయి, మేము మా స్నేహ దేశాలతో న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్స్ను పంచుకుంటాం, అంటే వేరే దేశాలు కూడా అణ్వాయుధాలు తయారు చేయడానికి సహకరిస్తాం, పంచుకుంటాం ఒకళ్ళకొకళ్ళు అన్నటువంటిది, తాజాగా ఇది హెచ్చరిక అనాలా లేకపోతే కనుక ప్రపోజల్ అనాలా ఓ స్టేట్మెంట్ ఇచ్చిందన్నమాట. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఇజ్రాయెల్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ టెల్స్ ద ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ దట్ ఇజ్రాయెల్ ఈజ్ రెడీ టు షేర్ ఇట్స్ న్యూక్లియర్ టెక్నాలజీ విత్ అబ్రహాం ఎకార్డ్స్ పార్ట్నర్ నేషన్స్. అట్ ద సేమ్ టైమ్ దాని మీద ఇజ్రాయెల్స్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ ప్రొవైడ్స్ అస్ విత్ సిగ్నిఫికెంట్ లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ క్యాపబిలిటీస్ విచ్ వీఆర్ రెడీ టు షేర్ విత్ అదర్స్ అఫ్ కోర్స్ అండర్ ద ఐఏఈఏ అంబరెల్లా. మీ ఆధ్వర్యంలోనే మేము షేర్ చేస్తాం, ప్రతి ఒక్కరికి కాదు, అంటే ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేశాలకే సప్లై చేస్తాం, అంటే దాని ద్వారా కూడా మేము ఆదాయం సంపాదించుకుంటాం. పరోక్షంగా ఏంటంటే మీరు అది కంట్రోల్ చేయబోతే మేము ఇది చేస్తామని వార్నింగ్ ఇవ్వడం అన్నమాట.